మా వారండి అయోధ్య వెళ్ళారండి, ఫ్లైట్లో అయోధ్యకి వెళ్ళి వచ్చారు. వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చారని నేను బ్యాగ్ ఎత్తికాను. దీంట్లో 3 ఫ్లాగ్లు అండి, మన ఇంటి ముందు ఎగరేసుకుంటా ఫ్లాగ్లు. చూసారా, సీతారామ లక్ష్మణులు అండి, హనుమంతులు వారు. ఈ ఫ్లాగ్ లాగుంది, దీనికి మనకు ఒక కర్ర ఏమన్నా సపోర్ట్ ఇచ్చి ఎగరేస్తే బాగుంటుందండి. జై శ్రీరామ్. ఇవండి 3 ఫ్లాగులు తీసుకొచ్చారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఏం తీసుకొచ్చారని చూస్తే అండి, మరమరాలు, బఠానీలు, శనగలు, ఇవన్నీ కలిపి ఒక పొట్లా ఉంది. ఏంటి ఇక్కడెక్కడ దొరకవా అక్కడ తీసుకొచ్చారంటే, నార్త్లో ఇక్కడ రోడ్ల మీద అయ్యే తింటున్నారు. తిందామని కొనుక్కున్నా ఫ్లైట్ టైం అయిపోయింది, ఫ్లైట్లో తింటే ఏమన్నా అనుకుంటారని అట్లాగే మంచి బ్యాగ్లో పెట్టుకొచ్చారన్నారు. ఇదండి బఠానీలు, శనగలు. ఇదిగోండి ఇదొకటి, మా మనవడికి షాలు భుజం మీద మెడ మీద వేసుకుంటాకి జై శ్రీరామ్ అనేసి, ఇంకా ఇదిలాగండి కండుమలాగా చిన్నది. అవతలొచ్చి ఈ ప్రసాదాలండి, ఏదో కలకండు అలాంటిది, డ్రై ఫ్రూట్స్ అంటే దూరం నుంచి వచ్చాయి కదండి, పాడవకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్, కలకండు అలాంటివి అండి. ఇంకా అండి ఇదిగో ఇది పేలాలండి, పేలాలు వేయించి పొడిలాగా, జొన్నలు వేయించి పొడి చేసండి, అచ్చులాగా అచ్చు చేసి అమ్ముతున్నది ఇది. అదొకటి అండి, ఇదొకటి, ఇది బర్ఫీ అండి, ఇక్కడ దొరికేది. ఇది 200 గ్రాములు, 40 రూపాయలు అంట. ఇది రౌండ్గా ఉందండి, ఇది బర్ఫీ. అవతలొచ్చి రాములు వారి ఫోటోలు 3, చిన్న అమ్మాయికి, పెద్ద అమ్మాయికి ఒకటి, మాకు ఒకటి తీసుకొచ్చారండి 3 ఫోటోలు. 3 ఫోటోలు తీసుకొచ్చారండి. అవతల రాముడు, నేను మొన్న కేరళ వెళ్ళానండి, కేరళ వెళ్ళినప్పుడు అక్కడ గురువాయూరు కృష్ణుని చూస్తే నాకు రాముడు కృష్ణుడు ఒకే పోలుకున్నట్టుందండి. ఆ గురువాయూరు కృష్ణ విగ్రహం, ఆ బొగ్గులు పోయి, ఆయన బాలకృష్ణుడే కదా, నాకు ఈయన చూస్తే రాముని చూస్తే గురువాయూరు కృష్ణ ఈయన ఒకలాగా ఉన్నారనిపిస్తుంది, అట్లానే అనిపించింది నాకు. బాగా పోలికలు ఎక్కువ తెలుస్తున్నాయి. ఆయన విగ్రహం ఇట్లానే ఉంది, బుగ్గలు అవి వేసుకుని బాగా అందంగా ఉన్నాడండి గురువాయూరు కృష్ణని చూసా. నేను కూడా వెళ్దాం అనుకున్నా అండి, ఇప్పుడు మళ్ళీ పిల్లలు లీవులు, మళ్ళీ అందరం మొన్నే గురువాయూరు వెళ్ళొచ్చాం, మళ్ళీ పెద్ద బడ్జెట్ అయిపోద్దండి. ఒక ఫ్లైట్కి రాను పోను 6-12 వేలు అండి, అక్కడ ఎక్స్ట్రా ఖర్చులు 15-17 వేలు అవుతుందండి ఒక మనిషికి. సరే అయితే అయిందండి, మనం ఈ టైంలో అండి మన మన జనరేషన్లో మహా అద్భుతం అండి గుడి కట్టడం. ఈ ఎప్పుడో చెప్పుకుంటారండి, మా అమ్మమ్మ కాలంలో ఆ కాలంలో చేసి కట్టారని, మన మానవరాలు మనవడాళ్ళు అయితే మా కాలంలో కట్టారని అలా ముసలివాళ్ళు అయినాక వాళ్ళు చెప్పుకుంటారండి, మా కాలంలో మా అమ్మమ్మ మేము అందరూ వెళ్ళి చూసాము అని అట్లా చెప్పుకుంటారండి. మహా అద్భుతం అండి. ఎక్కడండి, మా చిన్నతనం నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, అప్పుడే అండి బోల్డ్ తగాదాలు జరిగాయి, రామ్ది బాబ్రీ మసీదు పడేయడం. అప్పటి నుంచి వివాదాల్లో ఉందండి, విజయం సాధించి రాముడికి గుడి కట్టారు. మహా అద్భుతం అండి, మనం కంపల్సరీ వెళ్ళి దర్శించాల్సిన ప్లేస్ అండి. ఇదిగోండి ఇదో పసు కుంకాలు, అయ్యో ఇది వచ్చి సింధూరు అండి, ఇది వచ్చి కుంకు. సరే అండి, ఆయన వెళ్ళొచ్చారు, కొంచెం నడవాలంటండి, నడవడం కొంచెం కష్టంగానే ఉందన్నారు. ఈసారి అండి పిల్లల్ని తీసుకుని, బడ్జెట్ అవుతుందండి, మనం ఫ్లైట్లో వెళ్తే బడ్జెట్ అండి, ట్రైన్లో వెళ్తే కొంచెం కష్టం, 2 రోజులు ట్రైన్ ట్రావెల్ చేసి వెళ్ళాలంటే కొంచెం పిల్లలతో ఓర్చుకోవాలండి, అంతసేపు కూర్చోలేరు. మనం పెద్దవాళ్ళు అయినా సరే అండి అంతసేపు ట్రావెల్ చేయలేము, దీనివల్ల
అయితే అయిందండి మన జన్మలో ఇంకేం ఖర్చు పెడతామండి, రాముణ్ణి చూసి దర్శించి రామ జన్మభూమిలో పాదం పెట్టి అవన్నీ పులకించవలసిన విషయాలండి. ఈ జన్మ తప్పితే మనకి మళ్ళీ ఏ జన్మలో ఏం ఎట్లా పుడతామో, మళ్ళీ ఆ రామ జన్మభూమికిలో కాలు పెడతామో పెట్టమో అవకాశాన్ని వాడుకోవాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మా వారు మొన్న 1 గంటకి ఏం ఫ్లైట్ 2.5-3 hours అంటండి, చెన్నై నుంచి అయోధ్యకి. అక్కడ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి దేవుణ్ణి చూశారు. మళ్ళీ తెల్లారి 4 o'clock ఫ్లైట్ అండి, 7 o'clock ఇంటికి వచ్చేసారు. అంటే 2 రోజులు పడుతుందండి వెళ్ళి వచ్చి అక్కడన్నీ చూడడానికి. జై శ్రీరామ్. మనం హిందూ వైపు పుట్టినందుకండి, మన వసతిని బట్టి అండి ట్రైను లేదంటే ఫ్లైటు ఎలాగోలా రామ జన్మభూమిని దర్శించాలండి. ఈ యుగంలో మన ముందు జరిగిన మహా అద్భుతం అండి, ఇది జరుగుతుందని అనుకోలేదు. నాకు గురవయూర్ కృష్ణుడు, అయోధ్య రాముడు ఒకలానే అనిపిస్తున్నారండి. ఇది మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ప్రసాదాలు వాళ్ళకి అప్పచెప్పి ఎవరి వాళ్ళకి పంచిపెట్టాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఇది కర్రకి సపోర్ట్ చేసి గుమ్మాల పెడతాయండి, అందంగా ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ ఎక్కడుంటే అక్కడ విజయం అండి. హనుమంతుల వారు ఉన్న ఫ్లాగ్ ఎక్కడుంటే అక్కడ విజయం అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. అయోధ్య వెళ్ళొచ్చారండి.